జాతీయ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా కొమరాడ గ్రామంలో ఏపీజీవీబీ బ్యాంక్ వద్ద బ్యాంక్ ఉద్యోగస్తులు సమ్మెకు దిగారు. వారికి మద్దతుగా సిఐటియు బంద్ చేపట్టింది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి పలువురు సిఐటియు నాయకులు మాట్లాడారు. మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం మండల నాయకులు ఊయక వెంకటేష్, భవన కార్మికుల సంఘం నాయకులు ఈశ్వర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఉందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు గడిచిన 2.5 సంవత్సర కాలంలో ప్రతిదీ ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ పరం చేసి అటు కార్మికులకు, ఇటు వివిధ రకాల వర్గాల ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేయడం, ఎల్ఐసి సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసేయడం, ఇలాగే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈరోజు తీవ్రమైన ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గడిచిన 15 మార్చి 16 తేదీల్లో బ్యాంకులన్నీ ఈరోజు ప్రైవేట్ పరం చేస్తానని ఉద్దేశంతో అన్ని బ్యాంకులు కూడా మూతపడి ఈరోజు బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు కొమరాడ ఏపీసీ బ్యాంకు వద్ద ఈ నిరసన కార్యక్రమం మద్దతుగా తెలియజేస్తున్నాం. కావున ఇకనైనా నరేంద్ర మోడీ గారు ఏవైతే ప్రభుత్వ సంస్థలన్నీ ఉన్నాయో ఇవన్నీ బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అనుకూలంగా ఉండే విధంగా ప్రైవేట్ పరం చేసి ఇటు కార్మికులకు, వివిధ వర్గాల ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా దారుణమని తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఏవైతే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ ప్రైవేట్ పరం ఆపాలి. దీంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని కలిగిన విశాఖ కీల్ ప్యాంట్ని కూడా ప్రైవేట్ పరం ఆపాలి. అలాగే రైతులకు ఇబ్బందికరమైన 3 చట్టాలను కూడా వచ్చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఆ దిశగా నరేంద్ర మోడీ గారు అన్ని ప్రభుత్వ సంస్థలు కాపాడాలి తప్ప ప్రైవేట్ పరం చేయడం అన్యాయమని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సామూర్తి, సిఐటి మన నాయకులు కొమరాడ.